సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ నిధులు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపరణకు ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు మనందరి జనహృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహిళా పక్షపాతైనటువంటి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, గత 4 సంవత్సరాల 2 నెలల్లో ముఖ్యమంత్రి చేసిన జగన్ మోహన్ రెడ్డి గారికి తేడా గమనించమని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మీరందరూ కూడా చూస్తున్నారు ఈవేళ దాదాపు 2750 నుంచి పెన్షన్ అందుకున్నటువంటి దాదాపు 60 లక్షల పైచెలకు అవ్వాతాతలందరూ కూడా అడుగుతున్నారు ఈవేళ మా నమ్మకం నువ్వే జగన్ అని. ఈవేళ అమ్మ ఒడి అందుకుంటున్న ప్రతి ఒక్కరు అందుకొని అంటున్నారు ఈవేళ జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన అందుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు మా భవిష్యత్తు నువ్వే జగన్ అని అంటున్నారు. అంతేకాదు ఈరోజు 2750 రూపాయలు పెన్షన్ అందుకున్నారంటే దాని ప్రధాన కారణం దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు అయితే, రెండో కారణం ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటున్నాను. మీకు అందరూ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి పెన్షన్ల సంఖ్య 50 రూపాయలు 70 రూపాయలు, 50 రూపాయలని 60 రూపాయలు చేరిపోరు, 70 రూపాయలు 80 రూపాయలు చేరిపోరు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వసనీయత. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో మాట ఇచ్చినట్టు ప్రతి పెన్షన్ని కూడా 200 రూపాయలు చేస్తానని చెప్పి ఆ విధంగా అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ సంఖ్య కేవలం 14 లక్షల పెన్షన్ని రాజశేఖర రెడ్డి గారు చనిపోయేసరికి దాదాపు 64 లక్షలు, అంటే 5 సంవత్సరాల కాలంలో 50 లక్షల పెన్షన్ ఇచ్చిన సంఖ్య రాజశేఖర రెడ్డి గారు తెలియజేసుకుంటున్నాను. అంతెందుకు, నిన్నటిదాకా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ 1000 రూపాయలు పెన్షన్ అని చెప్పారు. దాని ప్రధాన కారణం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ముందు రిలీజ్ చేసి నేను అధికారంలోకి వస్తే 750 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పారు. అది గమనించిన చంద్రబాబు నాయుడు గారు కేవలం ఓట్ల కోసం నేను అధికారంలోకి వస్తే 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంతెందుకమ్మా, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 30 లక్షలు, ఈవేళ 2750 రూపాయలు, మరో 4 నెలల్లో భవిష్యత్తు మీరే జగన్ అని. ఈవేళ అందరూ సంఖ్య దాదాపు 60 కేవలం 30 లక్షలు, ఈవేళ 2750 రూపాయలు, మరో 4 నెలల్లో 3000 రూపాయలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ల సంఖ్య దాదాపు 63 లక్షల మంది. 63 లక్షల మంది అవ్వాతాతలు వారి మా భవిష్యత్తు మీరే జగన్ అని ఈవేళ అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈవేళ అనేక పథకాలు అందుకున్నటువంటి మహిళంతా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అని అంటున్నారు. ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఆనాడు మనం చూసాం ఏ పీవీ పెట్టినా ఏ హోర్డింగ్ చూసినా జాబు రావాలంటే బాబు రావాలని వదిలిగొట్టారు. మనం చూసాం జగన్ రే మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోపే దాదాపు 140,000 సచివాలయ ఉద్యోగుల్ని భర్తీ చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా మనం ఆలోచిస్తుంటే ఈవేళ బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎప్పుడైనా 5000 ఉద్యోగాలు 10000 ఉద్యోగాలు ఇచ్చే తప్ప ఏనాడు కూడా లక్షలాది ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈవేళ ఆ ఉద్యోగులందరూ కూడా అంటున్నారు మా భవిష్యత్ మీరే జగన్ అని అంటున్నారు. ఆ విధంగా మనం ఏ నోట విన్నా ఎక్కడ విన్నా జగనన్న మీరే నమ్మకం, జగనన్న మీరే మా భవిష్యత్ అని నినదింటున్నారని తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్య మనం చూస్తున్నాం ఈవేళ ఇద్దరు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ఒక నాయకుడు అంటున్నాడు వైసీపీ పోవాలి, హలో ఏపీ, బై బై వైసీపీ అంటున్నారు. నేను అడుగుతున్నా ఎందుకు బై బై చెప్పాలి? అమ్మ ఒడిస్తున్నందుక, 60 లక్షల మందికి 2750 రూపాయల పెన్షన్ ఇస్తున్నందుకు బై బై వైసీపీ అంటాలా?
ఇవేళ 45 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి చేయూత ఇస్తున్నందుకు భయపడనాలా? ఎందుకు భయపడాలో సమాధానం చెప్పాలని తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, సైకో ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా లేనట్టు విధంగా ఎక్కడ దారిలో ఒక పేపర్ పట్టుకుని నిలబడితే ఆగి స్పందించే ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చూస్తున్నాం వేలాది మంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఇవాళ రాజశేఖర్ గారు దాదాపు 6,000 మందికి చిన్నపిల్లలకి హృదయానికి ఆపరేషన్ చేయించినటువంటి నాయకుడు జగన్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఈ రోజు అడిగిన ప్రతి ఒక్కరికి సాయం అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, రావాలి జగన్, మళ్ళీ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాను తెలుసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సార్.